చలో నెల్లూరు నిరసన కార్యక్రమానికి వెళ్తున్న మాజీ ఎంపీ సూళూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యంను నాయుడుపేటలోని తన నివాసము వద్ద ఎస్ఏ కృష్ణారెడ్డి వారి సిబ్బంది నిరసన కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం దళితులను అన్యాయంగా అక్రమంగా హత్యలు చేస్తూ ఉంటే దానికి తెలుగుదేశం పార్టీ నెల్లూరులో గాంధీ మార్గంలో నిరసన తెలియజేయడానికి వెళుతున్న తమను ఈ పోలీసులు వెళ్లనివ్వకుండా హౌస్ దగ్గర నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని అన్నారు. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పాలనలో ప్రజారాజ్యం ఉందా లేదా పోలీసుల రాజ్యం ఉందా అని అన్నారు. ఎంతోమంది దళితుల్ని పట్టణం పెట్టుకున్నది వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా అక్కును చేర్చుకొని ఈ దళితులకు జరిగిన అన్యాయాన్ని దళితులకు జరిగిన దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగిన దుర్మార్గాన్ని దళితులకు అండగా నిలబడిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. వెంకటాచలం ఎస్ఐగా పనిచేసిన షేక్ కరీముల్లా అనే ఒక అతను సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ లో ఉన్నాడు. ప్రజల్ని రక్షించాల్సింది పోయి భక్షిస్తూ ఉంటారు. మాకు జరిగిన అన్యాయాన్ని ఈ విధంగా చేశారు. మా దళిత సోదరుని అక్రమంగా పుట్టి మరణించేటట్టుగా చేశారు. ఆ నరహంతకుడి మీద చర్య చేపట్టాలని చెప్పని గాంధేయ మార్గంలో మేము నిరసన తెలియజేయాలని చెప్పని అంబేద్కర్ విగ్రహం చేయాలని చెప్పని అనుకుంటే ఈరోజు హౌస్ అరెస్టులు చేసి ఎక్కడ నాయకులు నాకు నిర్బంధించారంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా పోలీసు రాజ్యం ఉందా అని చెప్పి మాకు అనుమానం వేస్తాం.